హలో లక్ష్మీ భారతి గారు. అమ్మా నేను రోషన్ అమ్మా, సుమన్ టీవీ యాంకర్ ని. ఇది మీ మీద ఒక పెద్ద అలిగేషన్ వచ్చింది. మీకు అన్ని ఛానల్స్ కూడా కాల్ చేస్తుంటే మీరు అందుబాటులో లేరు అని అంటున్నారు. అంటే ఈ రోజున్న మీ మీద అలిగేషన్ ఏంటంటే, ఇప్పుడు మీ వయసు పక్కన పెడితే, పార్టీలకు అతీతంగా పక్కన పెడితే ఈ రోజు నన్ను దైవేషన్ గా ఇబ్బంది పెడుతుంది. మీకు వైసీపీలో మంచి పోస్ట్ ఇప్పిస్తాను కూడా అంటే, ఇదే సమయం అంటే మీకు 4 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న ఒక వ్యక్తిని ఆయన టీవీలలో చెప్తున్నారు. ఇప్పుడు ఈ 4 సంవత్సరాలలో లేని అలిగేషన్ కరెక్ట్ గా ఒక 2-3 రోజులలో ఎలక్షన్ అనగా మీ మీద రావటం, ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ అయిన టైంలో రావటం ఏంటంటారు? ఇది అందరికీ తెలుసుకోండి, ఎందుకంటే నేను మర్చలేని దాని జీవితం 23 ఏళ్ళుగా వాడితో పోరాటమే తెలుసుకొస్తా నాకు. ఈ విధంగా ఎన్నో మీటింగ్లకు వెళ్ళాను, ఎన్నో దేశాలు తిరిగాను, ఎక్కడికెళ్ళినా ఒక తల్లి అమ్మ అంటారు. ఇంటికి ఈ వెదర్ మాకు తెలియక ఎవరు శ్రీనిరాజు ఎవరు ఫస్ట్ తీసుకొచ్చి పరిచయం చేశారు. దండపల్లి సినిమా సందర్భం 1 ఇయరే మాకు పెద్ద ఎక్కువ కూడా కాలం తెలియదు. సరే అక్కడ అసెంబ్లీలో మందులు తెస్తే ఎప్పటి చెప్పాను, అటు వినపడమ్మా మీరు వినపడ్డా అది అంటే. అంటే ఇవన్నీ పక్కన పెడితే మీ మీద ఉన్నది ఏంటంటే, ఇప్పుడు అతను క్లియర్ గా చూపిస్తున్నాడు మరి ఈ విధంగా లక్ష్మీ భారతి నన్ను మెసేజ్లు పెట్టిన ప్రతి ఒక్కటి కూడా చూపిస్తున్నారు ఆయన. అలానే మీరు మాట్లాడిన వాయిస్ రికార్డులు కూడా నేను వినిపిస్తాను అంటున్నాడు, దాని మీద మీ స్పందన ఏంటి? ఒకసారి ఇంటర్వ్యూకి వస్తే నేను మీ చేసి నా ఫోన్ ఇచ్చాను లేదా తెలియక, ఎందుకంటే అందులో కొన్ని తెలియవు నాకు. ఇప్పుడు కూడా నాకు ఏమి చేతి కాదు, టెక్నికల్ అసలు కాదు. అట్లాగే అతను ఒకసారి లక్ష్మీ శెట్టి పాటలన్నీ నేను రికార్డ్ చేస్తానమ్మంటే నమ్మకంతో ఇస్తాను కదా ఫోన్ చేసి. నా ఫోన్ కూడా అక్కడే ఉండదు కదా. మొన్నగా వారి క్రితం ఫ్యామిలీతో వచ్చి వాళ్ళకి దండం పెట్టి మహాకల్లి అమ్మకి దండం పెడితే మన పాపాలన్నీ పోతాయి అని వాళ్ళ భార్య ముందే బిడ్డల ముందే అన్నాడా లేదా? వాళ్ళు ఒక్కడే అంటున్నాను నేను వాళ్ళ బిడ్డలు తీసుకెళ్లి ఏదైనా ఒక దేవాలయంలో దీపం వెలిగించి ఆ దీపం ఆర్పి నా బిడ్డలు చచ్చిపోవాలి, అమ్మ ఈ విధంగా తప్పు మాట్లాడింది నాతో అని, నా బిడ్డలు చనిపోవాలి నేను నిజం చెప్తున్నానని చెప్పి ఒక్కసారి అనమను ఫుల్ ప్రమాణం చేసి లేదు క్రీస్తు చర్చి వాడి క్రీది నమ్మకం నా దగ్గర ఒక తల్లి వయసు నాది, వాడి తల్లి వయసు ఉంది కానీ. అంటే మీరు చెప్తుంది ఏంటంటే అది పాటలేదో ఎక్కించుకుంటానని చెప్పి సెల్ తీసుకొని తన మెసేజ్ పెట్టుకున్నారంటారా? అవునమ్మా అవును, అది జరిగింది నాకు తెలియదు. రేపు నేను సిపికి ఇవ్వబోతున్నాను కంప్లైంట్ మొత్తం, నా ఫోన్ ఇస్తాను ఆయనకి ఇచ్చి ఏం జరిగింది అనేది, లేకపోతే సిమ్ క్లోనింగ్ చేశారా అని ఏం జరిగిందో నాకు తెలియదు. మొత్తానికి వాడు టీడీపీ మనిషి మీద అర్థమైంది నాకు. ఎలా చెప్పగలుగుతున్నారు అతను టీడీపీ వ్యక్తి? 4 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న వ్యక్తి 4 ఏళ్ళు నాకు తెలియదు బాబు, 1 ఏడే అదే 1 సంవత్సరం అయితే తెలుసు మాకు. అదే శ్రీనిరాజు నడగండి అతని ద్వారానే ఇతను పరిచయం మాకు, ఈ దండు పాడిన సందర్భంగా పంపించారు. తర్వాత ఇది లక్ష్మీ శెట్టి గారు రోల్ కావాలని అడిగాడు, ఏం చెప్పలేను వర్మ గారికి నేను చెప్పాను. సరే వాళ్ళ చుట్టూ తిరిగాడు వెళ్ళి చుట్టూ, సరే ఇవి వాడి యాటిట్యూడ్ ఏదో ఉండుంటుంది కానీ ఈ విధంగా ఒక తల్లికి ద్రోహం చేసి నీచి బుద్ధి అని మేము ఊహించలేము. మొన్న వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు కూడా నా కొడుకు పోలేదు, అందరం కలిసే ఉంటాం మా ఇంట్లో. అందువల్ల నేను అసలు పైగా ఒక వీవీఐపీ తన ఫోన్ నుంచి, మా ఫోన్ ఎప్పుడూ ట్యాప్ లోనే ఉంటుంది నాకు తెలిసి, ట్యాపింగ్ లోనే ఉంటుంది ఎప్పుడు కాదు ఎప్పుడూ ఉంటది ఈ ఫోన్ ట్యాపింగ్ లో. అలాంటిది ఈ ఇంత అనుభవంలో నేను నా ఫోన్ నుంచి ఒక బ్యాడ్ మెసేజ్ ఎవరికైనా పెట్టగలను. 23 ఏళ్లలో ఎవరైనా అమ్మ ఇట్లా చేసిందని ఒక చిన్న రిమార్క్ నా మీద ఉందా బాబు? అంటే మిమ్మల్ని అభిమానించే కొంతమంది వ్యక్తులు ఏంటంటే, మీ వ్యక్తిగత విషయాన్ని పక్కన పెడితే ఈ రోజున 30 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడే ఎంతో మంది నేషనల్ లీడర్లు, ఎంతో మంది హీరోలు, ఎంతో మంది మనుషులు ఆమె చుట్టూ ఉన్నారు. ఆమెను ఎవరు ఆమె మీద లైంగిక వేధింపులు ఈ 60 సంవత్సరాల వయసులో ఆమె ఎదుర్కొంటుంది, ఇది ఎంతవరకు సబబు అని మీకు తెలిసిన వాళ్ళు, మీ సన్నిహితులు, మీకు శ్రేయబలాసులు అంటున్నారు. కానీ ఈ రోజున తన కోటి చెప్పేది ఏంటంటే, ఒక నీచులు
తల్లితో సంబంధం పెట్టుకున్న విధవులు మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడదు. బహుశా వాడి వాడి తల్లితో వాడికి అనుబంధం ఉండి ఉంటుంది నేను అనుకోవడం. అట్లాంటి వాళ్ళు మాత్రమే మాట్లాడగలరు. వాస్తవాలు ఏంటనేది నేను తొందరలోనే నిరూపిస్తాను బాబు. దయచేసి నా క్యారెక్టర్ నాకు ఒక నీచుల నోటి ద్వారా బర్డ్ చేయొచ్చు. నా సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యే మంచి సూపర్ సక్సెస్ లో ఉంది. మా పార్టీ చాలా దూసుకుపోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి సీఎం అవబోతున్నాడు. అందుకని ఇప్పుడు మా అందరి మీద ఒక గుర్తు చెల్లే కార్యక్రమం టీడీపీ చేస్తా ఉంది. నా భర్త నా క్యారెక్టర్ దూసి పెళ్లి చేసుకున్నాను. 23 ఏళ్లుగా నేను అందమైన వాటిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోగలను. లేదు ఒక స్నేహం చేయగలను. నేను కావాలనుకుంటున్నాను. నా జీవితంలో నా భర్తని 3 అక్షరాలు ఎవరికి చోటు ఇవ్వలేను. నిరంతరం మా ఆయన ఆశయ సాధన కోసమే పోరాడాను, నిలబడ్డాను, ఎన్నో చేశాను. ఎక్కడ సాగరి టీడీపీ వాళ్ళు కూడా నన్ను ఏమనలేకపోయారు. నా క్యారెక్టర్ పరంగా ఇలాంటిది ఒక రౌడీ ఒక ఏదో పనిమాలాడు మా ఇంట్లో పనివాడుతుంది లెక్క చిచ్చి అసలు వింటానికి కూడా పరమాశ. నేను అదే అడుగుతున్నా వాడి బిడ్డలు ఇద్దరిని భార్యని తీసుకెళ్లి వాడు గుళ్ళు ప్రమాణం చేసి దీపం ఆర్పి నా బిడ్డలు చచ్చిపోవాలి నేను నిజం చెప్తున్నానని చెప్పమనండి. లేదు అది కూడా అబద్ధం చెప్పాడు అంటే వాడు ఒక మనిషిగా పశు బిడ్డలు చంపుకునే విధవన్నా అయి ఉండాలి. అందుకనే నేను మొత్తం కేసు ద్వారానే అదేంటి అనేది బయటికి తెలుస్తాను. నేను ఎవరితో కూడా మాట్లాడలేదు. మీతోనే ఈరోజు మాట్లాడాను. అదే నేను కూడా జరిగిన సంఘటన రోజు నుంచి మీకు ఎంతో ట్రై చేశాను, మీరు నాకు అందుబాటులోకి రాలేక. హలో, లక్ష్మీభారతి గారు. అమ్మ, నేను రోషన్ అమ్మ, సుమన్ టీవీ యాంకర్ ని. ఇది మీ మీద ఒక పెద్ద అలిగేషన్ వచ్చింది. మీకు అన్ని ఛానల్స్ కూడా కాల్ చేస్తుంటే మీరు అందుబాటులో లేరు అని అంటున్నారు. ఏం మాట్లాడలేదు. అంటే ఈ రోజున్న మీ మీద అలిగేషన్ ఏంటంటే ఇప్పుడు మీ వయసు పక్కన పెడితే, పార్టీలకు అతీతంగా పక్కన పెడితే ఈ రోజు నన్ను దైవేషన్ గా ఇబ్బంది పెడుతుంది. మీకు వైసీపీలో మంచి పోస్ట్ ఇప్పిస్తాను కూడా అంటే మాట్లాడుతుంది. ఇదే సమయం అంటే మీకు 4 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న ఒక వ్యక్తిని ఆయన టీవీలలో చెప్తున్నారు. ఇప్పుడు ఈ 4 సంవత్సరాలలో లేని అలిగేషన్ కరెక్ట్ గా ఒక 2-3 రోజులలో ఎలక్షన్ అనగా మీ మీద రావటం, ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ అయిన టైంలో రావటం ఏంటంటారు? ఇది అందరికీ తెలుసు బాబు. ఎందుకంటే ఏ మర్చలేని దాని జీవితం 23 ఏళ్ళుగా వాళ్ళతో పోరాటమే తెలుసుకొస్తున్నాను. ఈ విధంగా ఎన్నో మీటింగ్లకు వెళ్ళాను, ఎన్నో దేశాలు తిరిగాను. ఎక్కడికెళ్ళినా ఒక తల్లి అమ్మ అంటారు. ఇంటికి ఈ వెదర్ గారు మాకు తెలియక ఎవరు ఆయన శ్రీనిరాజు ఎవరు పర్చ్ తీసుకొచ్చి పరిచయం చేశారు. అదండపాళ్యం సినిమా సందర్భం 1 ఇయరే మాకు పెద్ద ఎక్కువ కూడా కాలం తెలియదు. సరే అక్కడ అసెంబ్లీలో మందులు ఎప్పటికీ చెప్పారు అటు వినుకోండి అమ్మా మీ వినుకోండి అది ఇదంటే. అంటే ఇవన్నీ పక్కన పెడితే మీ మీద ఉన్నది ఏంటంటే ఇప్పుడు అతను క్లియర్ గా చూపిస్తున్నాడు మరి ఈ విధంగా లక్ష్మీభారతి నన్ను మెసేజ్లు పెట్టిన ప్రతి ఒక్కటి కూడా చూపిస్తున్నారు ఆయన. అలానే మీరు మాట్లాడిన వాయిస్ రికార్డులు కూడా నేను వినిపిస్తాను అంటున్నాడు. దాని మీద మీ స్పందన ఏంటి? ఒకసారి ఇంటర్వ్యూకి వస్తే నేను మీ చేతి నా ఫోన్ ఇచ్చాను లేదా తెలియక అందులో కొన్ని తెలియవు నాకు. ఇప్పుడు కూడా నాకు ఏమి చేత కాదు, టెక్నికల్ అసలు అర్థం కాదు. అట్లాగే అతను ఒకసారి లక్ష్మీ ఎన్టీఆర్ పాటలన్నీ నేను రికార్డ్ చేస్తున్నానమ్మా అంటే నమ్మకంతో ఇస్తాను కదా ఫోన్ చేసి. నా ఫోన్ కూడా అక్కడే ఉండదు బల్ల మీద. మొన్నగా వారం 10 రోజుల క్రితం ఫ్యామిలీతో వచ్చి వాళ్ళకి దండం పెట్టి మహాతల్లి అమ్మకి దండం పెడితే మన పాపాలన్నీ పోతాయని వాళ్ళ భార్య ముందే బిడ్డల ముందే అన్నాడా లేదా? వాళ్ళు ఒక్కడే అంటున్నాను నేను వాళ్ళ బిడ్డలు తీసుకెళ్లి ఏదైనా ఒక దేవాలయంలో దీపం వెలిగించి ఆ దీపం ఆర్పి నా బిడ్డలు చచ్చిపోవాలి, అమ్మ ఈ విధంగా తప్పు మాట్లాడింది నాతో అని, నా బిడ్డలు చనిపోవాలి నేను నిజం చెప్తున్నానని చెప్పి ఒక్కసారి అనమను ఫుల్లు ప్రమాణం చేసి లేదు క్రీస్తు చర్చి వాడికి నీది నమ్మకం నాకు తెలియదు. ఒక తల్లి వయసు నాది వాడి తల్లి వయసు ఉంది కానీ నేను
అంటే మీరు చెప్తుంది ఏంటంటే అది పాటలేదో ఎక్కించుకుంటానని చెప్పి సెల్ తీసుకొని తన మెసేజ్ పెట్టుకున్నారంటారా? అవునమ్మా, జరిగింది నాకు తెలీదు. రేపు నేను సిపికి ఇవ్వబోతున్నాను కంప్లైంట్ మొత్తం. నా ఫోన్ ఇస్తాను ఆయనకి, ఇచ్చి ఏం జరిగింది అనేది, లేకపోతే సిమ్ క్లోనింగ్ చేశారా, ఏం జరిగిందో నాకు తెలియదు. మొత్తానికి వాడు టీడీపీ మనిషి మీద అర్థమైంది నాకు. ఎలా చెప్పగలుగుతున్నారు అతను టీడీపీ వ్యక్తి? సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న వ్యక్తి. నాలుగేళ్ళు నాకు తెలియదు బాబు, ఒకేడే అదే ఒక సంవత్సరమే తెలుసుకోండి. అదే శ్రీనివాస్ నాయుడు గారు అతని ద్వారానే ఇతను పరిచయం. ఓకే, ఈ దండు పాయ సందర్భంగా పంపించారు. తర్వాత ఏది లక్ష్మీ సంఖ్య గారు రోల్ కావాలని అడిగాడు. ఏం చెప్పలేను వర్మ గారు, ఏం చెప్పాను. ఓకే, సరే వాళ్ళ చుట్టూ తిరిగాడు, వీళ్ళ చుట్టూ. సరే వాడి యాటిట్యూడ్ ఏదో ఉండుంటుంది, కానీ ఈ విధంగా ఒక తల్లికి ద్రోహం చేస్తే నీచ ముద్దని మేము ఊహించలేకపోయాం. మొన్న వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు కూడా నా కొడుకు కూడా అందరం కలిసే ఉంటాం మా ఇంట్లో. అందువల్ల నేను అసలు పైగా ఒక వివిఐపి తన ఫోన్ నుంచి, మా ఫోన్ ఎప్పుడూ ట్యాపింగ్లోనే ఉంటుంది, నాకు తెలుసు ట్యాపింగ్ లోనే ఉంటుంది. ఎప్పుడు కాదు, ఎప్పుడు ఉంటది ఈ ఫోన్ ట్యాపింగ్ లో. అలాంటిది ఇంత అనుభవంలో నేను నా ఫోన్ నుంచి ఒక బ్యాడ్ మెసేజ్ ఎవరికైనా పెట్టగలను. 23 ఏళ్లలో ఎవరైనా అమ్మ ఇట్లా చేసిందని ఒక చిన్న రిమార్క్ నా మీద ఉందా బాబు? అంటే మిమ్మల్ని అభిమానించే కొంతమంది వ్యక్తులు ఏంటంటే మీ వ్యక్తిగత విషయాన్ని పక్కన పెట్టే ఈ రోజున 30 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడే ఎంతో మంది నేషనల్ లీడర్లు, ఎంతో మంది హీరోలు, ఎంతో మంది మనుషులు ఆమె చుట్టూ ఉన్నారు. ఆమెను ఎవరు, ఆమె మీద లైంగిక వేధింపులు ఈ 60 సంవత్సరాల వయసులో ఆమె ఎదుర్కొంటుంది, ఇది ఎంతవరకు సబబు అని మీకు తెలిసిన వాళ్ళు, మీ సన్నిహితులు, మీకు శ్రేయబుల్ అసలు అంటున్నారు. కానీ ఈ రోజున తన కోటి చెప్పేది ఏంటంటే, ఒక నీచులు తల్లితో సంబంధం పెట్టుకున్న విధవులు మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడదు. బహుశా వాడి వాడి తల్లితో వాడికి అనుబంధం ఉండి ఉంటుంది నేను అనుకోవడం. అట్లాంటి వాళ్ళు మాత్రమే మాట్లాడగలరు. వాస్తవాలు ఏంటనేది నేను తొందరలోనే నిరూపిస్తాను బాబు. దయచేసి నా క్యారెక్టర్ నాకు ఒక నీచుల నోటి ద్వారా పాడు చేయొద్దు. నా సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యే మంచి సూపర్ సక్సెస్ లో ఉంది. మా పార్టీ చాలా దూసుకుపోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వబోతున్నాడు, అందుకని ఇప్పుడు మా అందరి మీద ఒక గుర్తు చెల్లే కార్యక్రమం టీడీపీ చేస్తా ఉంది. నా భర్త నా క్యారెక్టర్ దూసి పెళ్లి చేసుకున్నాను. 23 ఏళ్లుగా నేను అందమైన వాటిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోగలను, లేదు ఒక స్నేహం చేయగలను నేను కావాలనుకుంటే. నా జీవితంలో నా భర్త అని 3 అక్షరాలు ఎవరికి చోటు ఇవ్వలేను. నిరంతరం మా ఆయన ఆశయ సాధన కోసమే పోరాడాను, నిలబడ్డాను, ఎన్నో చేశాను. ఎక్కడ సాగర టీడీపీ వాళ్ళు కూడా నన్ను ఏమని లేకపోయారు. నా క్యారెక్టర్ పరంగా ఇలాంటిది ఒక రౌడీ, ఒక ఏదో పనిమాలాడు మా ఇంట్లో పనివాడుతుంద లెక్క ఇచ్చి అసలు వింటానికి కూడా పరమాశం. నేను అదే అడుగుతున్నా, వాడు బిడ్డలు ఇద్దరిని భార్యని తీసుకెళ్ళి వాడు గుళ్ళు ప్రమాణం చేసి దీపం ఆర్పి నా బిడ్డలు చచ్చిపోవాలి నేను నిజం చెప్తున్నానని చెప్పమనండి. లేదు అది కూడా అబద్ధం చెప్పాడు అంటే ఈ వాడు ఒక మనిషిగా పశు బిడ్డలు చంపుకునే విధవన్నా అయి ఉండాలి. అందుకనే నేను మొత్తం కేసు ద్వారానే అదేంటి అనేది బయటికి తెలుస్తాను. నేను ఎవరితో కూడా మాట్లాడలేదు, మీతోనే ఈరోజు మాట్లాడుతున్నాను. అదే నేను కూడా జరిగిన సంఘటన రోజు నుంచి మీకు ఎంతో ట్రై చేశాను, మీరు నాకు అందుబాటులోకి రాలేదు.